భగవంతుడు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అవసరం, లేకపోతే అడ్డదిడ్డం అయితే ప్రమాదం కదా. అది ఇప్పుడు ఆయనే గమనించుకుంటాడు అర్పణం చేసేసిన అనే దానికి అనేక ఉదాహరణలు మనకు చేతిలో కనబడతాయి. కొంతమంది అన్ని కుదిరితే చేస్తారండి, కొంతమంది కుదరకపోయినా చేస్తారు, కుదుర్చుకుని చేస్తారు, అలాంటి వాళ్ళు కనబడతారు. భక్తిలో వాడు ఎంతవరకు గట్టి భక్తుడు అనేటువంటిది అనుకూలంలో తెలియదు, ప్రతికూలంలో తెలుస్తుంది. ప్రేమలు కూడా అంతే, మీరు అన్నీ అందరికీ ఇస్తున్నంతకాలం మీ చుట్టూ అందరూ పొగుడుతూ ఉంటారు, తిరుగుతుంటారు. ఇవ్వలేని స్థితి మీకు ఏర్పడి కూడా మిమ్మల్ని ఎవడు విడిచిపెట్టకుండా పట్టుకోగలడో వాడు అసలైన ప్రేమించేవాడని మీకు తెలుస్తుంది కదా. అలాంటివి మనకు ఎలాగైతే ఉంటాయో భగవంతుడికి కూడా అలాగే ఉంటాయి అని తెలుసుకోగలగాలి. నాగపట్నం అని తమిళనాడు దగ్గర ఒకటి ఉన్నది సముద్ర తీరం, అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ జాలరి కుటుంబాల్లో ఒక జాలరివాడు మహాశివభక్తుడు. నేను మీకు జాలరివాడు, బోయివాడు వీళ్ళ కథల్లోంచి తీసుకువెళ్తున్నాను. పాలుమ్ముకునేవాళ్ళు వీళ్ళు, వీళ్ళ కథలు ఇది హిస్టరీ, చారిత్రకమైన కథ నేను చెప్తున్నది. ఇప్పటికీ ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు, ఇప్పటికీ చేస్తారు. ఆయన పేరును, భక్తుడి పేరును, భగవంతుడి పేరును కాదు. మరా అంట ఒక భక్తుడి గురించి జాలరివాడు. ఈ జాలరివాడికి ఒక దినచర్య, అందరూ కలిసి చేపలు పట్టేవారు వెళ్ళి. ఈయనకి లక్ష్యం, ఈయనకు అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. ఎప్పుడు ఇది మొదటి చేపని శివార్పణం అని వేసేవాడు, మిగిలినవన్నీ తను తీసుకునేవాడు. ఇప్పటికి మన దుకాణాల్లో చూసినా వాడు మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీని పెడుతూ ఉంటాడు జనాలకి. ఇది కొందరు పాపం వ్యాపారంలో చేస్తారు, ఇతరు భక్తిగా చేశాడు. శివార్పణం శివార్పణం, ఇతరు బ్రతుకులు తెలిసిందంతా శివార్పణం. నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అనే మాట మనసారా అనగలిగితే ఆ మాట చాలా ఆనందింపు చేస్తుందండి. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. అది ఏమిటో చిత్రం, శివభక్తి, శివప్రేమ, శివార్పణం, ఇలాంటి మాటలు అని శివార్పణం. ఇతనికి తెలిసిన ఒకటే పదం శివార్పణం. ఆడ తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలరు వాళ్ళకి నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు దాని ప్రకారం ఒక కట్టు ఉండాలి, ఒక గుంపు, ఒక పద్ధతి ఉండాలి కనుక నాయకుడిని పెట్టుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. అలా వీళ్ళందరికీ నాయకుడిగా ఉంటూ వెళుతూ ఉన్నాడు. అందరూ హాయిగా ఉన్నారు, చక్కగా ఈ మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగానే ఉన్నారు. ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదండి. ఎన్నాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదట. దరిద్రం వచ్చింది, ఉన్న నిలవలన్నీ కూడా వాళ్ళ వాటి ఖర్చులకు అయిపోయే నిత్య భోజనాలకి కుటుంబ పోషణలకి ఆఖరి తిండి కటకట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని రకాలుగా సముద్రం మీదకి వెళుతున్నా అందరికీ ఇదే పరిస్థితి. ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళారట, ఇళ్లల్లో ఆఖరికి పొయ్యి వెలగట్లేదు, ఇది పరిస్థితి. అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్ద ఆయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కని విని ఎరగనటువంటి ఒక పెద్ద చేప వచ్చిందిరండి. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఉంది. అది మొత్తం ఆశ్చర్యకరంగా ఉన్నది. దాన్ని వీళ్ళందరూ కష్టపడి వడ మీదకి తీసుకొచ్చారు. ఈ చేపను కానీ తీసుకువెళ్ళి రాజుగారికి కానీ ఇస్తే ఆ రాజు దీన్ని నుంచుకుని వీళ్ళకి కావలసిన సంపదిస్తాడు ఆయన. లేదా ఎవరికో అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చే సంపద. కానీ ఇతరుకున్న అలవాటు ఏమిటి, వచ్చిన మొదటి చేపని శివార్పణమని వేయాలి. పోనీ దీంతోపాటు ఓ రెండో చేప మూడో చేప వస్తే అసలు బంగారు చేప ఉంచుకుని మిగిలింది పడేయవచ్చు. కానీ నీకు వచ్చింది ఒకటే చేప, ఇక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే నేను అలవాటు వాళ్ళందరికీ తెలుసు, వస్తే ఆ మొదటి తీసి శివార్పణం అన్నాడు నీకు అలవాటు. ఇప్పుడు మొత్తం శివార్పణం అన్నాడా నాయకుడాయే. అందుకు వద్దు బాబు అనలేరు, నాయకుడు ఏం చెప్తే అదే మాట. కట్టు అంటే అదే, ఒక మాట కమిట్ అయితే పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాడో అని టెన్షన్ వచ్చింది వీళ్ళందరికీ. ఈయన వెంటనే ఆనందంగా తీసేటండి, అంతేగాని ఇక్కడ మళ్ళీ వచ్చింది ఏదో శివార్పణ ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వకపోతే ఏం తంతాడో అని భయం కాదు. ఇతడు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదేనే ఏడిస్తే ఈయన రోజు శివార్పణం చేయడానికి చేప లేదేని ఏడ్చేవట. చూడండి అది భక్తి అంటే, శివార్పణం చేయడానికి చేప రాలేదే అని ఏడ్చేవట్టు ఇతను. ఇతను ఏడుపులో అది ఆ ప్రేమ ఉంది, మిగిలిన ఏడుపులో వాళ్ళకి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఇన్నాళ్ళకి శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికిందని ఆనందం కలిగిందట. ఇంతకాలం మామూలు చేపలు ఇచ్చాను, శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది. ఇంకా వీడు ఒళ్ళంతా పులకించిపోయింది, కనులు ఆనందాస్తులు రాలుతూనే తీశాడు పైకి ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నాడు, బాబు పారేయకు బాబు అని. వీళ్ళు ఎవరూ పట్టట్లేదు ఆయనకి, ఆ శివుడికి అర్పిస్తున్నానని తీసుకుని శివార్పణం అని వేసేటండి సముద్రంలో. వేయగానే ఆకాశంలో ఒక్కసారి మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజ మధ్యలో వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఇతనికి.
ఆ దర్శనమిచ్చి సంతోషించారు బాబు అని ఇతడితో పాటు మొత్తం వారందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించట. అంటే ఒక్క భక్తుణ్ణి అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం. ఇది స్వయం తీర్త్వ పరాంతారయతి, తాను తరించడమే కాకుండా ఎందరిని తరింపజేస్తున్నాడు చూసారా. ఆ భక్తుడి పేరేని ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుడు ఉత్సవమూర్తికి ఇక్కడికి తెస్తారండి. ఆ జాలరి వాళ్ళ వీటిలో ఇప్పటికీ స్వామికి ఉత్సవం జరుగుతుంది. వెతకాలి, తిరగాలి భారతదేశం అంతా ఈ దృష్టితో. మీరు భగవంతుడిని మన చరిత్రల్లో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడున్నాయని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి. అలా మనకి ఈ మహానుభావుడు శివార్పణం కథ మనం చెప్పుకున్నాం. దీన్ని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తున్నది. అది అర్పణ బుద్ధి. కొంతమంది భగవంతుడి దేవుడు సంపాదించి మాట మాటకు అంటూ ఉంటారు, భగవంతుడు ఇచ్చాడు భగవంతుడు ఇచ్చాడు, కానీ ఇచ్చింది ఏమవుతుందని భయం వాళ్ళకి ఎంతున్నా. కనుక ఒక్కడికి ఇవ్వడానికి కూడా దానం చేయడానికి బుద్ధి పుట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేస్తాను రేపో, అసలు ఇది నువ్వు వస్తుందని కల్లో ఎప్పుడైనా ఊహించావా, అది ఇచ్చాడు భగవంతుడు. అర్పణకు సిద్ధంగా ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి. కనుక అర్పించేదే నీది, దాచుకునేది నీది కాదు, తర్వాత ఎవడదో అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప మాట ఇది. ఇలాంటి కథలు వింటే ఎంత స్వార్థరాహిత్యము, ఎంత త్యాగ నిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి జరుగుతాయో చూడండి. ఇలాంటి కథలు చిన్నప్పటి నుంచి మనం తెలియజేసినట్లయితే పిల్లల్లో ఎలాంటి మానసిక తత్వం ఏర్పడుతుంది, వాళ్ళలో కనీసం ఒక పవిత్రమైన సంస్కారాలు వస్తాయి. భగవత్కథ వింటూ ఉంటే మళ్ళీ రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయట. అంటే ఆశ్రయించిన భక్తుడి మనస్సంస్కారం ఎలాంటిది, వీడి జీవలక్షణం ఏమిటి అనేది కూడా చూసుకుంటట. అలాగా ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ కనురెప్పలా కాచుకుంటాడనడానికి కూడా చాలా అద్భుతమైన చరిత్ర మనకు చెప్తున్నారు. మనకి చిదంబరానికి సమీపంలో కడవూరు అని ఒక ఊరుంది. కడవూరు అది సంస్కృతంలో కలశీపురం, తమిళంలో కడవూరు అంటారు. ఈ కడవూరు అనేటువంటి ఊరిలో ఒక చిత్రం ఏంటంటే ఇప్పటికీ షష్ఠి పూర్తులు ఎవరైనా చేసుకుంటే అక్కడికి వెళ్ళి చేస్తారండి. అక్కడున్న శివుడి పేరు కాలసంహారమూర్తి. కాలసంహారమూర్తి అంటే యముణ్ణి నిగ్రహించినటువంటి వాడు అని అర్థం. అందుకే అక్కడ ఒక అద్భుతమైన విగ్రహం కూడా ఉంటుంది, మార్కండేయుని కాపాడుతూ యముడు గుండె తంతున్నటువంటి విగ్రహం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు మృత్యుంజయ స్వరూపుడై కాలసంహారమూర్తి అన్నాడు. త్యాగరాజస్వామి వారు కూడా ఈ స్వామిపై అద్భుతమైన కీర్తన రచించారు. కాలసంహార కరుణాకర కైవల్యప్రద కమనీయాననా అని ఒక అత్యద్భుతమైన కీర్తన కూడా ఆయన రచించారు. పైగా ఈ కాలసంహారమూర్తిపై ఈ నాయనార్లు చాలా అద్భుతమైన కీర్తనలు ఎన్నో పలికారు. ఈ కడవూరు అనేటువంటి ఊరు, ఆ ఊరిలో ఒక భక్తుడున్నట్ట. ఆయన పేరు కలయనార్. ఇవన్నీ తమిళ పేర్లు. కలయనార్ దీనికి సంస్కృతంలో కళానాథుడు అని పేరు చెప్పాడు ఉపమన్యు మహర్షి. సంస్కృతంలో వీళ్ళ కథలను ఉన్నాయి, తమిళంలో కూడా మనకున్నాయి. ఆయన కళానాథుడు అని పేరు. ఆయన భార్య పేరు వసుమతి. వీరు ఉభయులు గొప్ప శివభక్తులు, ధార్మిక జీవితం గడుపుతున్నటువంటి వారు. కానీ గొప్ప దారిద్ర్యం ఒకటి అనుభవించేవారు వారు. ఎందుకంటే దరిద్రం అనేది ఇంత పూజ చేసి దరిద్రం ఎందుకంటే అనద్దు. కొందరు అంటూ ఉంటారు ఇన్ని పూజలు చేస్తున్నాం ఒకటికి ఇలాగే ఉందని. మొట్టమొదట ఏదైనా కష్టం వచ్చి దానివల్లనేమో అని కొందరు ఆగిపోతారట. అలా ఆగుతారా లేదా అని టెస్ట్ చేయడం కోసం విఘ్నశక్తులు పరీక్షిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలా ఆగిపోయేటప్పుడు వాడు ఎప్పుడు వెనకే పడిపోతాడు. ఇది చాలా ముఖ్యం. అందుకు ఏది చేసినా సాధనల మీద నపం పెట్టద్దు అని చెప్పుకోడు. కానీ వీళ్ళకి చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరూ కూడా దారిద్ర్యం ఉన్నవాళ్ళు. ఇది కర్మ కొద్దీ వచ్చింది అనుకున్నారు తప్ప పరమాత్మను మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే వీటికోసం వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేయలేదు. ప్రేమ, నిత్యం భగవంతుని ప్రేమగా పూజించేవారు అని కీర్తించేవారు. ఆవిడ ధర్మపత్ని. ధర్మపత్ని అంటే ఆయన తెచ్చుకున్నవన్నీ ధర్మబద్ధంగా అనుభవించేది అని కాదు, ఆయన చేసే ధర్మాల్లో సహకరించేది అని అర్థం. ఇది ధర్మపత్ని అనే మాట. అందుకు కేవలం మన హైందవ సంస్కృతిలో భార్య అనే పేరే కాక ధర్మపత్ని అని పేరుంది. ఆ పేర్లకు అర్థాలు తీసుకున్నా భార్య బాధ్యతలన్నీ తెలుస్తాయి. అదేవిధంగా ఆయన గారికి కూడా పేర్లు ఉన్నాయి, వాటి బాధ్యతలు అక్కడ ఉన్నాయనుకోండి. ఆయన భర్త అంటే భరించువాడు, భార్య అంటే భరింపబడేది. ఆమె యొక్క సమస్త పోషణాభారం వాడు వహించాలని వాడు బాధ్యత పెట్టారు. ఈవిడ అజమాయిషి చెలియాంచాలని ఈవిడికి భార్య అని పెట్టారు. బాగుంది కదా. అదేవిధంగా ధర్మపత్ని అని ధర్మంలో సహకరించాలి, సహకరిస్తుంది. ఎందుకంటే ఆయన ధర్మం కనుక చేస్తున్నాను కదా, ఈవిడికి శివుడు అంటే మహాప్రీతి. ఉభయులు కలిసి నిత్యం శివారాధన చేసుకునేవారు. ఆరాధనలో ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఉంది, లేకపోలేదు. ఇప్పుడు చెప్పాం కనుక ఏ కోరిక లేకుండా పూజ చేయమన్నామన్న చెప్పాం కనుక పూజల వల్ల కోరికలు తీరవని చెప్పలేదు. పూజల వల్ల తప్పకుండా కోరికలు తీరుతాయి, కానీ వాటి కోసమని పూజ చేయక అవునా లేదా. సరే, మొత్తానికి వీరు నిత్యం భగవద్ ఆరాధన ప్రేమగా చేసుకున్నారు. ఆ ప్రేమగా చేయడం అనేది వాళ్ళ దగ్గర చూడాలి. కొందరు పూజలు చేస్తూ ఉంటారండి, తప్పనిసరి చేస్తారు.
ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని. కొంతమంది ఇంట్లో పూజ జరిగితే మంచిదిరా, చేయకపోతే ఏం ఏం కోపం మునుగుతుందో ఏమిటో అని చేసేవాళ్ళు ఉంటారు. పోనీ ఏదో ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నిన్నేరీతి తలచినా దినమే సుదినము అన్నారు రామదాసు. కనుక బాధలేదు, ఎలాగోలా చేసుకోవచ్చండి, కానీ వీళ్ళు ప్రీతిగా చేయడం. చూడండి త్యాగరాజస్వామి చెప్తారు, తులసీ దళములతో సంతోషముగా పూజింతు అంటే ఆయన తులసీ దళాలు విసరడు, సంతోషముగా మా రామచంద్రమూర్తికి వేస్తున్నాను. ఎంత ప్రేమగా, ఆ ప్రేమగా చేయడం. అలాగే ప్రేమముప్పిరుగుని వేళ నామము పలికేవారు, ఆ ప్రేమగా ఆరాధించడం. అలా వీళ్ళు ఆరాధన చేసుకునేవాట. అందుకు కొన్ని కొన్ని సరదాలు ఉంటాయి. అందులో పూజల్లో సరదాలు కూడా పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఏర్పడుతూ ఉంటాయట. అందరూ షోడశోపచార పూజ చేస్తారండి, కానీ ఆ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క పద్ధతి ఉందిట. కొందరికి అభిషేకాలంటే సరదా, వాళ్ళకి అలాగ స్వామి మీద పాలు పడుతూ ఉంటే చూడడం సరదా. అందుకు వాళ్ళు రకరకాల అభిషేక ద్రవ్యాలు తెచ్చుకుని చేస్తూ మురిసిపోతూ ఉంటారు, ఎంజాయ్ అండి. కొందరు పూజ వల్ల ఆనందం అంటారు, కొందరు పూజే ఆనందం అంటారు. వీళ్ళు ఇంకా చాలా గొప్పవాళ్ళు. పని వల్ల ఆనందం కాదు, పనే ఆనందం అనుకునేవాడు పని ఇంకెంత బాగుంటుందండి. అదే యోగం అంటే. అందుకు పూజ వల్ల ఆనందం కాదు, పూజే ఆనందం వాళ్ళకి. ఆ చేస్తూ పరవశించిపోతూ ఉంటారు వాళ్ళు. అలాగా కొందరికేమో పువ్వులు వేయడం సరదా, రకరకాల పువ్వులు అలంకరించుకొని చూస్తూ ఉంటే మురిసిపోతూ ఉంటారు. కొంతమందికి రకరకాల నైవేద్యాలు పెట్టడం సరదా, భగవంతుడికి మా స్వామికి ఇది పెడుతున్నాం ఇది చేస్తాం అని మురిసిపోయి పెడుతూ ఉంటారు, అది సంతోషం. ఆయన తింటాడే పెడతాడండి, ఏదో అన్నం పెట్టేస్తే చాలు అనుకోవడం ఎందుకు, అది మాత్రం ఎందుకు, నువ్వేవేవి తింటావో అవన్నీ పెట్టు సంతోషంగా. ఏముంది సరే, ప్రేమలో కొందరికి అది సరదా, కొందరికి దీపాలు సరదా, రకరకాల దీపాలు అలంకరించడం, కొందరికి హారతులు సరదా. మన ఉత్తరాదిలో వెళ్తే రకరకాల నీరాజనాలు, పైగా హారతుల్లో కూడా మీరు అమ్మవారికి అయ్యవారికి హారతులు ఇస్తూ ఉంటారు ఆలయాల్లో. మహామంగళ హారతని మల్లికార్జున స్వామికి శ్రీశైలంలో ఉభయ సంధ్యల్లో అద్భుతంగా హారతిస్తారు. అందులో ఏకవర్తులు క్రమంగా నక్షత్ర హారతులు, కుంభహారతులు, నంది హారతులు, ఐరావత హారతులు, రకరకాలు. భ్రమరాంబ మల్లికార్జున స్వాములు ఉభయలకు కూడా మంగళహారతి ఇస్తుంటారు. చూస్తూనే కన్నులు పండుగగా ఉంటుంది హారతి. పైగా ఉత్తరాదిలో ఎక్కడున్నవాడైనా హారతి టైంలో గుడికొచ్చేస్తారు. మన కాశీ విశ్వనాథ స్వామికి చూడండి, సప్తర్షి పూజను చేసి అక్కడ చేసే పెద్ద సందడి హారతి, మంగళవాద్యాలతో హారతి ఇస్తూ ఉంటే అందుకే వాళ్ళకి హారతి పాటలు బోల్డు, జై జగదీష్ హరే ఇవన్నీ కూడాను. ఇలాగ హారతులు సరదా కొందరికి, ఇలాగ ఉపచారాలు అన్నీ చేస్తారు. అలా ఉట్ట హారతులే కాదు, వాళ్ళు అన్నీ చేసినా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే వారి వారి అభిరుచుల ప్రకారంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది, కానీ ప్రతిదానికి ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరికో సరదా ఉందిట, అదేమిటంటే ధూపాలు ఇవ్వడం. వీళ్ళకున్న బాధ దరిద్రం, వీళ్ళకున్న సరదా ధూపాలు ఇవ్వడం. కానీ ఈ బాధను మర్చిపోయి సరదా తెచ్చుకునేవారట. ఉన్నంతలో ధూపాలు ఇవ్వండి. ధూపాలు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎవడో ఇవ్వ నానా రకాల కెమికల్స్తో కొత్త కొత్తవి తెచ్చి పెడుతూ ఉంటాడు, ఘాటైన ధూపాలు. అవి ఇవ్వడం కాదు ఇక్కడ. ధూపానికి కూడా ఒక శాస్త్రం ఉందండి, మనం ఏది చేసినా ఒక శాస్త్రం ఉంది. అంతేగాని ఇప్పుడు ఏవో కొత్త కొత్త వస్తున్నాయని తెచ్చేయడం కాదు, శాస్త్రబద్ధమైన అవునా కదా చూస్తూ ఉండాలి. మనకు మహాభారతంలో భీష్ముడు చెప్తాడండి ధూపాల గురించి, దీపాల గురించి. మనం అనుకుంటాం భీష్ముడు చాలా వేదాంతాలు చెప్పాడు కదండి ఇవి అంటే, ఇవి కూడా వాటికి ఏం విరుద్ధం కాదు. అందుకే అవి కూడా చెప్తాడు, పువ్వులు ధూపాలు దీపాలు అన్నీ చెప్పాడు. ఇవన్నీ ఎవరికి అవసరం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారికి చాలా అవసరం. అంతే కదా, ఇల్లంటూ ఉన్నాక ఇంట్లో వాళ్ళకి తనకే అన్నీ కావాలి అనుకుంటాం, అన్నీ అనుభవిస్తూ ఉంటాం, తిండి తింటూ ఉంటాం, స్నానం చేస్తూ ఉంటాం, బట్ట కడుతూ ఉంటాం, ప్రకృతి పదార్థాలన్నీ మనం అనుభవిస్తాం, మన వారికి కావాలనుకుంటాం. ఇలా ప్రకృతి పదార్థాలు మనం కోరుకుంటున్నంత కాలము భగవంతుడికి నివేదించాలి. ఈ వాక్యం మనసులో గట్టిగా రాసుకుంటే చాలు, మనం ప్రకృతి నుంచి పదార్థాలు కోరుకుంటున్నంతకాలం భగవంతుడికి నివేదన చేయాలి. నీకు కాంతి కావాలనుకుంటున్నంతకాలం దీపం పెట్టు, నీకు సుగంధము దుర్గంధం అనే భావం ఉన్నంతకాలం ఆయనకు చందనం రాయి. ఇవి తెలుసుకోవాలి. నీకు వస్త్రం కావాలంతకాలం వస్త్రం పెట్టు, నువ్వు తిండి తింటున్నంతకాలం నైవేద్యం పెట్టు, అంతే అవునా లేదా. కనుక నువ్వు ప్రకృతి పదార్థాలు అనుభవిస్తున్నంత కాలం ఆయనకు నివేదించు. భక్తితో నివేదిస్తే అది వేరే విషయం, భక్తి లేకుండా చేయివి. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ప్రకృతి అంతా నువ్వు తయారు చేసింది కాదు, నువ్వు ఆయన ఇచ్చింది నువ్వు వాడుతున్నావు. ఒకరిచ్చిన వస్తువు వాడుకునేటప్పుడు కృతజ్ఞత ఉండాలా లేదా అండి. మీ ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీ కోసమే, మీ ఇంటికి వచ్చే కాంతికి వెలుగుకి నీటికి డబ్బు కడుతున్నారా లేదా. ఇక్కడ అందరూ కూడా వాటర్ బిల్ కడుతున్నారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు కదా. అంటే నీరే, నీరు గాలి వెలుతురు కోసం డబ్బు కడుతున్నారు నెల నెల. మరి ఏ డబ్బు కట్టకుండా మీరు ప్రకృతిలో ఎంత నీటిని ఎంత వాటిని పొందుతున్నారు, వాటికి ఏం కడుతున్నారు, వాటికి ఏం కట్టకలే, కృతజ్ఞత కట్టాలి. ఆ ఇచ్చిన దేవతలకి మనం కృతజ్ఞత చూపించాలి. అందుకే మా పిల్లలు ఏం చేయరండి, మా పిల్లల తరపున మేము చేయించా, మరి మీ పిల్లలు ఏం చేస్తారని ముప్పుట్లో తింటారండి.
ఆ తిండి నువ్వే తిని, వాళ్ళు పస్తుండవను. అంతే కదా, వాళ్ళ క్షేమం కోసం పూజ నువ్వు చేస్తావట, వాళ్ళ ఆకలికి వాళ్ళే తినాలట. ఏం వాళ్ళ ఆకలికి నువ్వు తినకూడదు? కొంతమంది అంటూ ఉంటారు, మా పేరుని చేసేయండి, మా పేరుని చేసేయండి, మీ పేరుని తినమని చెప్పండి ఇంకోటికి. నువ్వే తినాలి, తిండి మాత్రం నువ్వే తినాలి, పూజ మాత్రం నీ పేరుని ఇంకోటి చేయాలా? మీ పిల్లలు బాగుండాలంటే వాళ్ళు చచ్చేయించండి, ఇది కావాల్సింది. మా పిల్లాడు ఫారంలో ఉన్నాడండి, అవదండి, నేను చేసేస్తాను, మంచిదే తప్పించు, వాళ్ళు బతుకో, ఎవరు బతుకు వాళ్ళదే ఇది. అలాగని వాళ్ళ పేరుని చెయ్యొద్దని నేను చెప్పలేదు, చేసినా వాళ్ళు చేయించండి, అది బాగుపడతారు. చిన్నప్పుడు వాళ్ళు తినము తినము అన్నా వెంటబడి తినిపించారు, మాకు ఇవి అక్కర్లేదన్నా వెంటబడి వాళ్ళకి బోధించి చేయించండి ఇక్కడ. అది చేస్తే వాళ్ళకి ఎరుక కలిగిస్తే వాళ్ళు బతుకులు బాగుపడతాయి. గ్రహించవలసిన అంశములు ఇవి. మొత్తానికి వీళ్ళకి సరదా ఏమిటంటే, ఇంక ధూపం వేయడం గొప్ప సరదాట. ఎవరికి? అసలు కదా మర్చిపోయామా, కళానాథుడికి. ఈయన గారికి ధూపాలు వేయడం సరదా. నిజానికి ధూపాలకి ఫలితం ఐశ్వర్యం అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. అసలు కథ కంటే ఇవి బాగుంటాయి, గుర్తుపెట్టుకుంటారా? దేనికి ఏవి ఫలితమో చెప్పారు శాస్త్రంలో, ఉంటాయి తప్పకుండా. అభిషేక ఆత్మశుద్ధి, అభిషేకం చేయడం వల్ల ఆత్మశుద్ధి ఏర్పడుతుందిట. ఇది పెద్ద రుచించదు, ఆత్మశుద్ధి ఎవరికి కావాలి? ఇది ప్రధాన ప్రయోజనం, కానీ ప్రధానికి అవాంతర ప్రయోజనాలు పక్కన ఉంటూ ఉంటాయండి. అవునా లేదా? మీరు కొన్ని దుంపలు కొనుక్కుంటే వాటితో పాటు ఆకు ఇస్తారట, వెనకాల ఆకు. ఆకుతో పచ్చడి చేసుకోవచ్చు, దుంపతో కూర చేసుకోవచ్చు, రెండు ప్రయోజనాలు అయిపోయాయి. అలాగే ప్రతిదానికి అవాంతర ప్రయోజనం, కనుక దుంప ప్రధాన ప్రయోజనం, ఆకు అవాంతర ప్రయోజనం. అదేవిధంగా మీకు అభిషేకాది ఆత్మశుద్ధి అనేది ప్రధాన ప్రయోజనం, కానీ అవాంతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అభిషేకాల్లో రకాల ద్రవ్యాలు వాడతారు స్వామివారికి, పాలు, పెరుగు, పంచామృతాలు, తర్వాత చందన కలిపిన నీరు, విభూతిత అభిషేకం, బిల్వదళాలు, తులసిదళాలు వేసిన నీరు, కుశజలం అంటే దర్భ వేసిన నీరు, పసుపు కలిపిన నీరు, సుగంధ ద్రవ్యములు కలిపిన నీరు, ఇలాగ రకరకాలు వాడతామన్న 11 ప్రధాన ద్రవ్యములు చెప్తారు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. అది క్షీరాభిషేకం చేస్తే వాడికి ఆయుష్ వృద్ధి జరుగుతుంది, దదితో చేస్తే ఐశ్వర్యం వృద్ధి జరుగుతుంది, నేతితో చేస్తే సత్కర్మం లభిస్తాయి, గంధజలంతో చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా అన్నీ చెప్పారు. భస్మంతో చేస్తే జ్ఞానం వస్తుంది, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం. మరి గంగాజలంతో చేస్తే తత్వజ్ఞానం వస్తుందిట ఒక్కొక్క దానికి, అలాగే ఐశ్వర్యం వచ్చేది. రోగాలు పోవడం కోసం మరికొన్ని ద్రవ్యాలు చెప్పారు. అంటే అవి వస్తాయి, ఇవన్నీ అవాంతర ప్రయోజనములు. ఇవి ఇస్తూ ఆత్మశుద్ధినిచ్చేస్తుంది, అది కావాలి కదా, ముందు చిత్తశుద్ధి కలుగుతుంది. కనుక అభిషేకాది ఆత్మశుద్ధి, గంధాత్ పుణ్యం. ఇక్కడ ప్రధాన ప్రయోజనం పుణ్యం అంటే పవిత్రత, పవిత్రం చేసే పనులు చేసే అవకాశం ఇస్తుంది గంధం ఇవ్వడం వల్ల. మనం పుణ్యకర్మలు చేసే అవకాశం ఇస్తుంది. గంధానికి కూడా శాస్త్రం ఉందండి, గంధం అన్నారు కదా, పౌడర్ తెచ్చి వేసేయడం. భగవంతుడి దగ్గరేమో బద్ధకం భలే పనిచేస్తుంది మనకి, దానికి తగ్గట్టు దాని మీద కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కనుక మన గంధం అరగదీయడం, అరగదీసిన గంధంలో ఆ కుంకుమ అవన్నీ పచ్చకర్పూరం కలిపి తీయడం, అవి చేస్తే దాని సొగసు వేరు. అలా తీస్తున్నప్పుడే కొన్ని పాపాలు పోతాయిటండి, అది ఒక పెద్ద సాధన. ఆ తీసేటప్పుడు కూడా భగవంతుడి కోసం తీసే చందనాన్ని క్లాక్ వైజ్ తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ కేవలం క్షుద్రకర్మలకు అపరకర్మలకు తిప్పుతారు ఇటువైపు నుంచి అప్రదక్షిణంగా. దీనికి మాత్రం ప్రదక్షిణ క్రమంలోనే చేయాలి, భగవంతుడికి ఏది చేసినా. అంతేకాదు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం, మన ఇళ్లలో కలుపుకున్న పంచదార కాఫీలో కలుపుకున్నప్పుడు కూడా క్లాక్ వైజ్లో కలుపు కూడా అలవాటు చేసుకోండి, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అభిచారం అవుతుంది, వాటిలో నెగిటివిటీ ఉంటుందిట. ఆ సైన్స్ తెలియ అంటే ఆయుర్వేదం లోతు తెలియాలి, వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. మీరు వాడే మెటల్, ఏ మెటల్ పాత్రలో నీళ్లు వాడుతున్నారు, ఏ మెటల్ పాత్రలో పాలు వాడుతున్నారు, అది కూడా మన శాస్త్రం చెప్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికత అనుకోవద్దు, హెల్త్కి కూడా అవి చాలా ముఖ్యమైనవి. అందుకే ఒక ధర్మశాస్త్రవేత్తని, ఒక వైద్య శాస్త్రవేత్తని ఇద్దరిని కూర్చోపెట్టి కానీ మీరు డిస్కషన్ చేయిస్తే ఇద్దరూ ఒకటే మాట చెప్తారు, అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం. అదే మన ధర్మాలన్నింటిలోని వైద్య శాస్త్రం, బ్రతుకు బాగుపరిచే శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం అనేది కలిపేసి ఒకటి చెప్తారు. శరీరానికి ఒక లావణ్యాన్ని, ఆకర్షణని ఇస్తుంది గంధమే, గంధం వల్ల. ప్రధాన ప్రయోజనం కంటే ఈ ప్రయోజనం చాలా బాగుంది కదండి. కొందరికి లోపల ఉన్నటువంటి పండు కంటే పైన తొక్క బాగా నచ్చుతుందిట. అలా ఉంటాయి అవాంతర ప్రయోజనాలు, కొందరికి భలే ఉంటాయి. సరే అది తీస్తే కానీ ఇది రాదు కనుక నచ్చనేయండి, తర్వాత అయినా లోపల రుచి ఎప్పుడైనా తెలుస్తుంది. కానీ దీనివల్ల ఏంటంటే శరీరానికి ఆకర్షణ వస్తుందిట. తర్వాత రాబోయే శరీరాలు ఏవి రావున్నానో మనకు తెలియదు, అవి మంచి శరీరాలు వస్తాయట. ఇప్పుడున్న శరీరానికి కొంచెం
నిగారింపు లావణ్యాలు వస్తాయి రెండు కూడా. అందుకే కుబ్జ గంధం ఇచ్చి గొప్ప శరీరాన్ని పొందింది. చూసారు అక్కడక్కడే వెంటనే స్పాంటేనియస్ ఆయన అక్కడే పుచ్చుకున్నాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు ఫలితం. అక్కడే కనబడుతున్నది కదా మనకి. సరే మొత్తానికి గంధం